రాష్ట్ర రాజకీయాలు రోజుకు మలుపు తిరుగుతున్నాయి. ఇంతకాలం నువ్వాని నానేలా సాగిన పొలిటికల్ వార్ ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. ముక్కొనుపు పోటీతో రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి. అధికారంలోకి వచ్చేది తామే అంటే తామే అంటూ పోటాపోటీ సభలు పెడుతున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా క్యాడర్ బలంగా లేకపోతే ఏ పార్టీ ముందుకు వెళ్ళలేదన్నది వాస్తవం. టీఆర్ఎస్ బీజేపీ క్యాడర్ మాటేమిటో గాని కాంగ్రెస్ క్యాడర్ మాత్రం ఫుల్ కన్ఫ్యూజన్ లో పడిందంట. మరి ఇలాంటి టైంలో రాహుల్ జోడో యాత్ర ఎంతవరకు రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావం చూపుతుంది? కాంగ్రెస్ పెద్దల కొత్త లెక్కలేంటి? పునర్వైభవం సాధ్యమేనా? వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతున్న సమయంలో రేవంత్ పగ్గాలు తీసుకోవడం ఆ పార్టీ కేడర్లో మళ్ళీ కొత్త ఉత్సాహం నింపింది. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగేంత కేడర్ కాంగ్రెస్ కు ఉండడంతో బీజేపీ టీఆర్ఎస్ లు కావాలని కాంగ్రెస్ ను మరుగున పడేసే ప్రయత్నం ముమ్మరం చేశారు. దానికి తోడు గ్రూప్ రాజకీయాల అడ్డాగా ఉన్న కాంగ్రెస్ లో రేవంత్ వ్యతిరేక వర్గం నానాటికి పెరుగుతూ వస్తోంది. దాన్ని క్యాష్ చేసుకునేందుకు అటు టీఆర్ఎస్ ఇటు బీజేపీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ కేడర్ కన్ఫ్యూజన్ లో ఉన్న టైంలోనే పాగా వేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. బీజేపీ సైతం తామే ప్రత్యామ్నాయం అనేలా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలో ఆదరణ కోల్పోతూ ఉండడంతో కేడర్ సైతం రోజు రోజుకు పక్క పార్టీల వైపు చూస్తోంది. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టీఆర్ఎస్ బీజేపీలు పోటాపోటీగా చేరికలను ప్రోత్సహిస్తున్నారు. బీజేపీ ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా ఈటెల రాజేందర్ ను రంగంలోకి దింపింది. ఆయనకున్న పాత పరిచయాలతో చాలా మందిని పార్టీలోకి తీసుకువస్తున్నారు. అలాగే ఉద్యమ సమయంలో కలిసి పనిచేసిన ఆదరణ టీఆర్ఎస్ కాంగ్రెస్ లో ఆదరణ కోల్పోయిన నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోని నాయకత్వం సైతం ఒక్కొక్కరుగా పార్టీలు మారుతూ ఉండడంతో కేడర్ అయోమయంలో పడింది. అడపాదడప రేవంత్ వచ్చి మాట్లాడుతున్నా చాలా చోట్ల నాయకత్వలేమి కొట్టుకొచ్చినట్లు కనిపిస్తోంది. 2014 నుంచి నిన్న మొన్నటి వరకు వచ్చిన సర్వేలన్నీ అధికార పార్టీకి కాంగ్రెస్ మాత్రమే పోటీ ఇవ్వగలదని కుండబద్దలు కొట్టాయి. అయితే ఒక పథకం ప్రకారమే కాంగ్రెస్ ను టీఆర్ఎస్ బీజేపీలు పక్కదారి పట్టిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పరిస్థితులు చూస్తుంటే అది నిజమని అనిపిస్తోంది. టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సైతం సభలో బీజేపీనే టార్గెట్ చేస్తూ మాట్లాడుతుండడం చూస్తుంటే కావాలనే కాంగ్రెస్ ను కనుమరుగు చేస్తున్నట్లు కనిపిస్తోంది. మొన్న మునుగోడు ప్రచారంలో సైతం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఓట్లన్నీ గంగలు కలిసినట్టే అని ఒక్క మాటతో తెగ్గొట్టేశారు. కాంగ్రెస్ పార్టీపై ఎక్కడ విమర్శలు చేయకపోవడం, రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ పార్టీపైన విరుచుకు పడుతున్నా పట్టించుకోకపోవడం చూస్తుంటే కావాలనే పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది. బీజేపీ సైతం కాంగ్రెస్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. రాష్ట్ర నాయకత్వం జాతీయ కాంగ్రెస్ ను పల్లెత్తు మాట అనకుండా కేవలం టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఆందోళన చేపడుతోంది. అంతేకాకుండా సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్ కేడర్ మొత్తాన్ని తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే పార్టీలో చేరికలను ప్రోత్సహిస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కమ్యూనిస్టుల కంచుకోట నల్లగొండలో అడుగు పెట్టడానికి ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో ఎన్నో ఒడిదుడుగులను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఇప్పుడు రాహుల్ జోడో యాత్రపై నమ్మకం పెట్టుకుంది. రాష్ట్రంలో ఆయన పాదయాత్ర పార్టీకి మళ్లీ పునర్వైభవం తీసుకువస్తోందని అంచనా వేసుకుంటోంది. ఇప్పటికే డీలాపడ్డ కాంగ్రెస్ కేడర్ ఆయన పాదయాత్రతో యాక్టివ్ అవుతారని కాంగ్రెస్ పెద్దలు లెక్కలేసుకుంటున్నారు. కాంగ్రెస్ కేడర్ నిజంగా కాంగ్రెస్ వెంట వస్తుందా అనేది అనుమానమే. ఒకవేళ రేవంత్ నాయకత్వాన్ని నమ్మి వస్తే కొంతవరకు పుంజుకుంటుందనేది విశ్లేషకుల అభిప్రాయం. చూడాలి మరి భారత్ జోడో యాత్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు కలిసొస్తుందో.